బంప్స్ బంప్స్ వచ్చా ముదురు. ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి, ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే, ఎంత పొడుగున్నా ఏ లాభం, ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళు ఆయే. బామా బామా ఆకలేస్తుంది, కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. వాళ్ళు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుకు ఉంది, భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది, వయసు ముదిరితే మనిషి అయినా బండి అయినా అంతే, ఎందుకు పనికిరావు. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు. నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కే మురుగుతోంది. ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని, నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నా. నేను ఒకటి అడుగుతాను చెప్ప, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కాని అందమైన రాజకుమారి నీకోసం నడుచుకుంటూ రాదురాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు, అంజల్ని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే, సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే ముంచేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చు వంకాయలేమి హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టంగా వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్ద అనిపించినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు, నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప. సరే నీకు నల్లకోట ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి, అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల. హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్. నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ అన్నారు, ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహోహో, భలే పడనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులు ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్, తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట, మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో, మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు, ఏమైంది సార్? సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు, నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్, పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. మీరు సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా? లేదు. కొడితే అవన్నీ పట్టించుకుంటానేంటి? పెద్ద మనిషి కదా, నేను పట్టించుకోలేదు సార్. తెర పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు, తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే
నేను నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైను జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి, నేను నీకు దొంగలా కనబడుతున్నానా? త్వరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి, చూడండి సార్. ఓహో, భలే పనినే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ యూఆర్ కరెక్ట్, అవి మీ జేబులో ఇతనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్ సార్, కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టల్లోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు, ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. బాత్రూంలో చుట్టు ముచ్చేయింది, కమ్మట్లో ఉంది. ఓ, ఈ కట్లేది. అమ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను, మీరంతా గడప్పులు చూస్తే తలవట్లేదా? అడవిలో అన్నలం, నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? గన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా కొత్తగా థింక్ చేయండిరా. కంట్రోల్ కంట్రోల్. అమ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రమక భీమక అనే సీతక్కకి లేన అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఎందుకు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావుల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావుల వాట భలే వాడివే. ఆయన చేస్తుంటే ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆలిండియా అన్నలకి అన్న, రామన్న ఇలియాస్ రవణ అన్న. కసలే హై బీపీ, నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు అనుకో, కిందుంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగడుగు అడిగు చూడు, అన్నా గారు వస్తుండ్రు. ఎక్కడ పూర్చువ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో? ఎక్కడ నగారిన నర్సల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా? అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు, నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మడి. ముందు వీడి సంగతి చూసా, తర్వాత వీడి సంగతి చూద్దావు. జనాల్ని మోసం చేస్తారంట. నీ తోడలు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడు బలం ఏంటి, బలహీనతలు ఏంటి, తోటలుగా వాడి మూమెంట్స్ ఏమిటి చెప్పరా? తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలీదాడు. నువ్వెందుగా ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మ అన్నా, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడే, ఏం చేద్దాం? వీడిని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు కొరికి. కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్. ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చుట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి.
ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి, రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడే కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డా అంతే. ఇంకొకటి, గుండెలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్లు కట్టించాడు. అందుకే చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను, ఇక నేను బయలుదేరతానండి. కట్ల ఉపదేవాయా స్వామి. ఏంది అలికిడ్ లేదు, కరకర పడలేంది, ఈ గుడారాలయ్యి. ఓ అమ్మో, నన్ను అక్కడ లేచిపోయారు. ఈ అడవిలో ఏ చదువుకున్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడ నుంచి బయటపడే దారి. శ్రీ ఆంజనేయం, ప్రజనాంజనేయం, తటకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే మనిళ్ళు, మనిళ్ళు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు.